టాప్ మోర్ యుఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ పేరు? కవిత. చెప్పండి, మీ పైన చాలా ఆరోపణలు వస్తున్నాయి. మదనపల్లిలో 3 కోట్లు తీసుకుని పరారయింది, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అని చెప్తున్నారు, నిజమేనా అది? అన్ని అబద్ధాలు. నేను ఎక్కడికి పోలేదు, నేను ఇక్కడే ఉన్నాను, రాయచోట్లో ఎస్వి ఆఫీస్లోనే ఉన్నాను. నాకు లక్ష్మీ నరసింహ నుంచి చాలా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిన దానికోసమే నేను అప్పులు చేసి అతనికి ఇవ్వడానికి, కేవలం అతని కోసమే నేను అప్పులు చేసిండేది. వాడు పెట్టే ఇబ్బందులకు, వాడు పెట్టే టార్చర్లకి, దీనిల కోసం అంతా నేను జనాల దగ్గర అప్పులు చేయాల్సి వచ్చింది. లక్ష్మీ నరసింహ అంటున్న ఎవరు అతను? శ్రీరామ్ చిట్స్ ఫైనాన్స్ లో మేనేజర్ గా ఉంటాడు. అతను డబ్బులు తీసుకున్నాడు, 30,000 ఒకసారి, 50,000 ఒకసారి, 2 సార్లు తీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో తెలుసా? తెలీదు. ఎవ్వరు చెప్పలేదు? ఎందుకు చెప్పలేము? చెప్పొద్దు, నేను చేతి బదులే కదా, ఇంటికి ఎదురుగానే ఉన్నాం కదా. నువ్వు చెప్పొద్దు, తీసుకుంటున్నా, ఇస్తాను. దాని తర్వాత ఒకరోజు నీ 180,000 నీకు డబ్బులు మళ్ళీ నేను ఇచ్చిన, 180,000 నేను ఇచ్చిన. అప్పటికి ఇంకా పెద్ద అమౌంట్ ఇవ్వలేదు? అప్పటికి పెద్ద అమౌంట్ ఇవ్వలేదు. 180,000 ఇచ్చిన తర్వాత నీరుగుట్ట వారి పల్లికి రమ్మన్నాడు. నీరుగుట్ట వాళ్ళ పల్లికి వస్తే నీ డబ్బులు నీకు ఇస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, నీ డబ్బులు నీకు సొంతంగా అట్లా ఇచ్చేస్తాను అని చెప్పినాడు. సరే, నీరుగుట్ట వాళ్ళ పల్లికి పోదాం అనుకుంటే అతనే ఆటో ఉండి పంపించినాడు. అతని దగ్గర పనిచేసేవాడు విజయ్ అనే పిల్లోడు కూడా ఉన్నాడు దాంట్లో. అక్కడి నుంచి నన్ను నా ఇంటి దగ్గరికి ఆటో పంపించి వాడంతకు వాడే ఆటోలో నన్ను పిలుచుకోపోయినాడు. వాడు ముందర డౌట్ రాలేదు, ఏమి డౌట్ రాలేదు, నార్మల్ గానే ఉన్నాడు, మామూలుగానే ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీరుగుట్టల పల్లికి వెళ్ళిన పైన మిద్దె పైన వాళ్ళ ఇల్లు, మిద్దె పైన ఉన్న తర్వాత వాడు, అతను, అతని ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు అక్కడ. లక్ష్మీ నరసింహ ఫ్రెండ్ ఇద్దరు ఉన్నారు. అతని పేరు ఏంటి? అతని పేరు నాకు తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ను బయట పంపించేసి నన్ను లోపలికి పిలుచుకున్నాడు. లోపలికి పిలుచుకున్న తర్వాత, నువ్వు ఎండలో వచ్చినావు, నీకు బాదం పాలు జ్యూస్ ఇస్తాను, నువ్వు తాగు అన్నాడు. లేదు, ఇవన్నీ నాకు వద్దు, నాకు డబ్బులు ఇచ్చేస్తే నేను ఇంటికి వెళ్ళిపోతాను, నేను మా ఇంట్లో చెప్పకుండా ఇక్కడికి వచ్చినాను. దాని తర్వాత ఏం చేసినాడంటే, లేదు నువ్వు బాదం పాలు తాగు, కూర్చో అని చెప్పి ఇచ్చినాడు. బాదం పాలు తాగేసిన గడి పెట్టినాడు. నాకు స్పృహ లేదు, అప్పటికి నాకు స్పృహ లేదు. ఒకటిన్నర గంట సేపు నాకు స్పృహ లేదు. 1.5 గంట స్పృహ వచ్చినాక, నీకు డబ్బులు ఇయ్యను, 4 రోజుల తర్వాత ఇస్తాను, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను చాలా లోపల హింసగా పెట్టి, అతనే నేను వీడియోలు తీసుకున్నా, నీకు వీడియోలు చూపిస్తా, అన్ని చేసిన అన్ని. అప్పటి నుంచి నాకు బ్లాక్ మెయిల్ అనే టార్చర్ ఎక్కువైపోయింది. నువ్వు డబ్బులు తీసుకొచ్చి, నేను ఒక బిజినెస్ చేస్తాను, నీకు పెడతాను 10 రూపాయలు, నువ్వు 20 రూపాయలు వడ్డీ, 10 రూపాయలు వడ్డీ కానీ లే, నువ్వు తీసుకొచ్చి ఇస్తే, నా చేతికి ఇస్తే నేను బిజినెస్ చేసి ఇస్తాను. ఈ బిజినెస్ లో ఇవన్నీ నాకు ఏమొద్దు, నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. 4 రోజుల తర్వాత నా దగ్గరికి మళ్ళీ కూడా షాప్ దగ్గరికి వచ్చి, నువ్వు నాకు ఇంత అమౌంట్, ఇంత కొంచెం కావాల్సి వస్తుంది, నేను పక్కన సపరేట్ గా బిజినెస్ పెడుతున్నాను, దాంట్లో నిన్ను కూడా షేర్ చేసుకుంటాను, నీకు కూడా ఇస్తాను అని చెప్పినాడు. వాడి మాటలు నమ్మి ఈ బ్లాక్మెయిల్, ఈ నీరుగుట్టల పల్లికి పోయినాను ఆ దానికోసం అనేసి ఈ అప్పులన్నీ చేయడానికి కారణం వాడే. లక్ష్మీ నరసింహ అనే వ్యక్తికి మీరు కాల్ చేసి డబ్బులు ఇప్పుడు అడిగితే ఏమంటున్నారు? కాల్ చేయడు, ఏమి చేయడు, విజయ్ అనే పిల్లోని పంపిస్తాను నా దగ్గరికి, వాడి దగ్గర నుంచి ఫోన్ ఇస్తాడు, మాట్లాడిస్తాడు, వాడు ఫోన్ ఎత్తుకొని వెళ్ళిపోతాడు. ఒక రోజుకి వచ్చి షాప్ దగ్గరికి 4 సార్లు వస్తాడు. నా డబ్బులు ఏం చేసినావు, ఎప్పుడు ఇస్తావు, నీకు ఇదంతా నీ బయట పెట్టాలా, నాకు ఎస్ఐ తెలుసు, సిఐ తెలుసు, డిఎస్పి తెలుసు, మదనపల్ల పోలీసు వాళ్ళంతా తెలుసు, నీ ఫ్యామిలీని రోడ్డుకు లాగుతాను, నువ్వు నాకు డబ్బులు లేకుండా ఉంటే నీ ఫ్యామిలీని రోడ్డుకు లాగుతాను, నీకు ఇదే శిక్ష, నీకు నువ్వు నాకు ఇచ్చేంత వరకు నా బంగారు కూడా వాడికే ఇచ్చిన. ఇంత బెదిరిస్తాడు కదా, ఫోన్ రికార్డ్ చేయడం కానీ, ఫోన్ రికార్డ్ చేసేదానికి ఫోన్ మాట్లాడు, అతని దగ్గర పంపిస్తాడు, అతను లేడు అంటే డైరెక్ట్ గా షాప్ దగ్గరికే వస్తాడు, డైరెక్ట్ గా షాప్ దగ్గర. ఈ అప్పుల వాళ్ళ ప్రెజర్ ఎక్కువైపోయింది. ఈ అప్పుల వాళ్ళకు నేను తీసుకునేది ఒకటైతే, వాళ్ళు చెప్పేది ఒకటైతుంది. నా ఫ్యామిలీ మీద పోయి పడతానారు, నా ఇంటి మీద, నా బిడ్డల మీద, నా మొగుడి మీద, నా టోటల్ ఫ్యామిలీ మీద పోయి పడతానారు. నా అప్పులకు, నా మొగుడికి, నా బిడ్డలకు, నా ఫ్యామిలీకి ఎటువంటి సంబంధం లేదు. వీడిని నేను కనిపించకపోతే ఇంకా దొరికింది వాళ్ళే, వాళ్ళనే అడుగుతారు కదండి ఫ్యామిలీ మెంబర్స్. ఆ రోజు వాళ్ళు నాకు చెప్పలేదు కదా, ఆ రోజు నాకు వాళ్ళు నీకు అప్పు ఇస్తానము, నీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి, నాకు చెప్పి ఇవ్వలేదు కదా మా ఎవరు, ఆ రోజు చెప్పి ఇవ్వలేదు కదా. ఒక్కొక్కటి ఎన్ని వడ్డీలు తిన్నాయో నాకు తెలుసు అది. ఈ రోజు ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఎంత మంచిగా నన్ను, నేను కాదు మంచిగా పెట్టుకునింది, వాళ్ళు నన్ను మంచిగా పెట్టుకున్నారు. నా దగ్గర మంచిగా ఉండి నా యంగిల్లో సరుకులు కూడా ఎత్తుకోపోతున్నారు వాళ్ళు. ఇప్పుడు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఏం చెప్తారు వాళ్ళ పరిస్థితి? చెప్తాను, నాకు వీడు దొరికి నేను చేసిన డబ్బంతా వాడికే ఇచ్చినాను, నేను కానీ నా ఫ్యామిలీ కానీ, నా ఫ్యామిలీ లేక ఒక్కరికి కానీ 1 రూపాయి ఇవ్వలేదు, వాళ్ళకే ఇచ్చినాను.
వాడికి వాడికి ఇచ్చినాను. మనం మామూలుగా ఒక 10 రూపాయలు 1000 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలంటేనే అప్పుగా ఇవ్వాలంటేనే ఎవరైనా పెట్టుకోనో లేకుంటే ప్రూఫ్స్ ఇచ్చి ఇస్తాం. అలాంటిది అన్ని లక్షలు అతనికి ఎలా ఇచ్చేసారు మీరు? నన్ను బ్లాక్మెయిల్ చేస్తాను. డబ్బులు ఇవ్వకముందే బ్లాక్మెయిల్ చేసినారు. బ్లాక్మెయిల్ చేసిన తర్వాతే మీ దగ్గర డబ్బులు గుంజాడు కదా, అప్పుడే మీరు పోలీస్ కంప్లైంట్ ఎందుకు? పోలీస్ కంప్లైంట్ ఇస్తే నీ రోడ్డు నీ ఫ్యామిలీ ఎంత రోడ్లో పడిపోతుంది? ఇప్పుడు అదే కదా, ఇప్పుడు నన్న రోడ్డుకి ఎక్కి చేసినాడు. నా మొగుడు వద్దంటాడు ఇప్పుడు నన్ను. నా మొగుడు నా బిడ్డలు కూడా ఆఖరికి నా బిడ్డలు కూడా నీ ముఖం చూడను. నా బిడ్డలు కూడా వద్దంటున్నారు, నా మొగుడు కూడా వద్దంటున్నారు. నా సమస్యకు పరిష్కారము ఇక్కడే తేలాలా? నా సమస్యకు పరిష్కారం వాడే. వాడు ఇవన్నీ చేయకపోతే నేను చంపాయిని కూడా చంపేస్తా వాడిని. బాధితులు ప్రతి ఒక్కరు కూడా ఇంటి ముందర బాధపడుతున్నారు. దీని గురించి ఏమంటారు? వాళ్ళకి డబ్బులు ఎలా వస్తుంది? వాళ్ళకి ధైర్యం ఏం చెప్తారు? వాళ్ళకు ధైర్యం ఏం చెప్తున్నానంటే, వీడి దగ్గర నుంచి మొత్తం నేను రాబట్టాలా. తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కూడా వాడికే ఇచ్చినా నేను. లక్ష్మీ నరసింహ అనే నా బట్ట ముండ నా కొడుకే ఇచ్చినాను. పోలీసు వాళ్ళు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ ఏమైనా ఫైల్ చేశారా? ఇచ్చినాం మేడం. 2-3 రోజుల ముందే నేను మా ఆయన పోయి స్టేషన్ లో కంప్లైంట్ చేసినాం. సిఐ గారు కింద ఎస్ఐ గారు ఉంటారు, కలవండి. బయట వాళ్ళని ఎవరిని రానియద్దండి. మీరు మాత్రమే మాట్లాడండి అని సిఐ గారు చెప్పినారు. ఎస్ఐ గారు కింద కలవనీయడం లేదు. ఎంతసేపు వాళ్ళ పార్టీలు వాళ్ళ సంఘాల వాళ్ళనే కలవి ఇది చేసా. లక్ష్మీ నరసింహ వాడినే ఎంతసేపు ఇది చేస్తున్నారు, కానీ మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోలేదు. ఏమాత్రం మాకు రెస్పాన్స్ లేదు. అక్కడి నుంచి నాకు న్యాయం జరగలేదు అనేసి రాయచోటి ఎస్పీ దగ్గరికి నేను వచ్చినాను. ఎస్పీ సార్ డిఎస్పీ సార్ దగ్గరికి ఇచ్చినాడు. 3 కోట్లని వాళ్ళు అంటున్నారు, కాదని మీరు అంటున్నారు, ఏది నిజం? 3 కోట్లు అనేది అబద్ధం, చీటీ అనేది అబద్ధం. నేను చీటీలు వేసేదాన్ని కాదు. నేను కేవలం వాడి కోసం మాత్రమే, వాడి ప్రెజర్లు తట్టుకోలేక వాడి నీకు బిజినెస్ చేయిస్తాను. తీసుకున్నారు మీరు? ఎంత తీసుకున్నారు? నా అప్పంతా 60 లక్షలు ఉంటుంది. బాండ్లు ఏమన్నా ఉన్నాయా తీసుకున్నప్పటికి? కొంతమందికి ఉన్నాయి, కొంతమందికి లేవు. అంటే తీసుకోకుండా ఎలా తీసుకున్నారు మీరు? వాళ్ళ నేను అడిగిన దానికంటే వాళ్ళు నాకు ఇచ్చినారు. ఇవ్వలేదైతే నేను చెప్పలేదు. అడిగినారు ఇచ్చినారు, కానీ నేను ఎంత అమౌంట్ తీసుకున్నానో వాళ్ళు దానికి డబల్గా త్రిబుల్గా చెప్తున్నారు. ఒకటి రెండుగా ఎక్స్ట్రా చెప్పుకుంటున్నారు. మీరు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం వల్ల, అక్కడ లేకపోవడం వల్ల ఇలా వస్తుంది. మీరు అదేదో ఫోన్ చేసి క్లారిఫై వాళ్ళు కూడా ఇయ్యొచ్చు కదా. వాళ్ళు వినరు. నేను ఎంతసేపు పారిపోయినానని నా ఇంటి మీద భయపడుతున్నారు. నేను ఎంతసేపు ఎక్కడికి పారిపోలేదు. నేను ఎస్పీ దగ్గరికి నాకు న్యాయం జరగాలని చెప్పి రాయచోటి ఎస్పీ సార్ దగ్గరికి నేను వచ్చిన. వాళ్ళు ఎంతసేపు నా ఇంటి మీద పడి పోరాడిసేస్తున్నారు. నాకు అప్పిచ్చేటప్పుడు నా ఇంటి వాళ్ళని ఎవరిని అడగలేదు. నా మొగుడు వస్తానాడు అంగడకాడికి, వాళ్ళు డబ్బులు తీసుకోవాలంటే నా దగ్గర నుంచి వాళ్ళే ముందే ఎన్నికి వెళ్ళిపోతారు. మరి ఫోన్ ఆన్ చేసుకొని వాళ్ళకి సమాధానం చెప్పితే ఇంత ప్రాబ్లం ఎక్కువ అవ్వదు కదా? ఫోన్ ఆన్ చేసుకోవాలంటే నాకు ఇప్పుడే కట్టాలి అప్పు. మీరు ఇప్పుడే రావాలా? మదనపల్లికి వస్తే నిన్ను కొట్టేసి కొడతాము అంటున్నారు. ఎందుకు కొట్టేది? దేనికి కొట్టేది? నేనేమన్నా వాళ్ళ డబ్బులు ముంచేసినానా? నేను లేకుండా పరారైపోయినానా? కనపడకుండా వెళ్ళిపోలేదు కదా. ఆ డబ్బుతో మీరు ఫ్లాట్లు కొన్నారని 80 లక్షలు? అదంతా లేదు. మాకు ఏ ఫ్లాట్లు లేవు. మదనపల్లో ఒకటి చిన్నది నా సంపాదన, నా మొగుడి సంపాదన, నా బావగారి సంపాదనతో నేను ఒకటి కొనుక్కున్నాము. వాళ్ళు చెప్పిందంతా అబద్ధము. ఈ రీసెంట్ గానే 80 లక్షలు పెట్టి? లేదు, ఎక్కడ కొనలేదు. నేను పారిపోయినానని చెప్పేసి నా మీద ఇప్పుడు 3 కోట్లు కాదు 30 కోట్లకు కూడా చెప్తారు. ఇప్పుడు వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి ఎప్పుడు ఇస్తామని చెప్తారు? నాకు ఎప్పుడు న్యాయం జరిగితే అప్పుడు ఇస్తా. నేను వాడి దగ్గర నుంచి లాక్కొనే వాళ్ళకి ఇస్తా. అంతవరకు నాకు వాళ్ళ ఇంటి మీద, నా ఇంటి మీద దాడి కానీ, నా మొగుడి మీద కానీ, నా మొగుడు రోడ్లో నడిచేటప్పుడు కానీ, నా మొగుడిని అడిగినా కూడా ఒక్కొక్కరికి చెప్పే పరిష్కారంలో నేను చెప్తా. అప్పుల వాళ్ళ టార్చరు, వాడి టార్చర్ వల్లే నేను సూసైడ్ చేసుకున్నా. శనివారం ఉదయం 11 గంటలకు నేను ఈ అప్పుల వాళ్ళు వచ్చి శనివారం పొద్దున్నే కూడా నన్ను వచ్చి టార్చర్ పెట్టినారు. నువ్వు ఎప్పుడిస్తావు? వాడు కూడా వచ్చినాడు, లక్ష్మీ నరసింహ అనే నా కొడుకు కూడా వచ్చినాడు నా ఎంగడకాడికి పొద్దున్నే శనివారం. మా నా కొడుకు వచ్చి నువ్వు సాయంత్రం లోపల నాకు 100,000 రూపాయలు సరిసేయాలంటే నేను వేరే వాళ్ళని అడిగినా వాళ్ళు ఇవ్వలేదంటే నువ్వు చచ్చిపో. నువ్వు ఎడన్నా చచ్చిపో, నాకు సంబంధం లేదు. లక్ష్మీ నరసింహ నువ్వు చచ్చిపో, నాకు చావే కారణము. నేను ఇవన్నీ కట్టుకోలేను, నా ఫ్యామిలీకి చెప్పుకోలేను, నేను బయటపడలేను. వాడు పెట్టే టార్చరు వేరే విధంగా ఉంటుంది. ఒక ఫోన్ ఉండదు, ఒక ఏమి ఉండదు. వాడు మనిషిని పంపిస్తాడు, ఫోన్ మాట్లాడతాడు, లే షాప్ గాడికి వస్తాడు. షాప్లో సరుకులు కూడా ఎత్తుకోపోయినాడు వాడు. దొంగనా కొడుకు వాడు, వాడు పెద్ద దొంగ, గజ దొంగ వాడు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.